హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వసిష్టా త్రీ సిక్స్టీ ది వరల్డ్ ఆఫ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ నేర్చుకోవడం మీ లక్ష్యమైతే నేర్పించడం నా బాధ్యత ఈ వీడియోలో ఇంగ్లీష్ని చిన్న చిన్న పదాలతో చిన్న చిన్న వాక్యాలతో ఎలా మాట్లాడాలో నేర్చుకుందాము ఈ వీడియోలో చాలా వరకు మనం రోజువారీ జీవితంలో తరచుగా ఉపయోగించే పదాలని వాక్యాలను నేర్చుకోబోతున్నాము చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో చివరి వరకు చూస్తే చాలా విషయాలని మనము నేర్చుకోవచ్చు సో మనము ఈ చిన్న చిన్న పదాలను ఉపయోగించి రోజు మనం మాట్లాడుతుంటాము ఫర్ ఎగ్జాంపుల్ పెద్దలకు మర్యాద ఇవ్వు అని చెప్పడాన్ని గివ్ రెస్పెక్ట్ టు ఎల్డర్స్ అని అంటాము అదేవిధంగా చెడ్డ అలవాట్లు మాన్వేయి అని ఎవరుతో చెప్పినప్పుడు అప్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్ అని చెప్తాము లేదా అప్ బ్యాడ్ హ్యాబిట్స్ అని చెప్తాము ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నించు అని చెప్పినప్పుడు ట్రై టు హెల్ప్ అదర్స్ అని చెప్పాలి నీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకో ఇప్పుడు ఒక మిత్రుడు ఉన్నాడు అతనికి తాగుతున్నాడు లేకపోతే స్మోక్ చేస్తున్నాడు అతనికి మనం ఒక అడ్వైస్ కానీ సజెషన్ కానీ చేస్తున్నాము టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అని చెప్పి చెప్తున్నాము అప్పుడు నీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకో అని చెప్పి వస్తుంది అన్నట్టు సో ఏ పనినైనా ముందే ఆలోచించి చెయ్యి అని చెప్పి ఒక సజెషన్ ఇచ్చినప్పుడు లుక్ బిఫోర్ లీప్ అదర్వైజ్ థింక్ బిఫోర్ లీప్ అని కూడా చెప్పచ్చు అండ్ అక్కడే ఉండు ఇక్కడే ఉండు అని చెప్పడానికి స్టే దేర్ లేదా ఇక్కడే ఉండు అని చెప్పడానికి స్టే హియర్ అని చెప్తుంటాము ఓపిక వహించు అంటే పేషెన్సీ హ్యావ్ పేషెన్సీ అని చెప్పినప్పుడు మనం ఓపిక వహించు అని చెప్పినప్పుడు హ్యావ్ పేషెన్సీ అని చెప్పి చెప్తుంటాము జాగ్రత్తగా నడువు వాక్ కేర్ఫుల్లీ ఒక బాట సరిగ్గా లేదు అదంతా కూడా ముళ్ళబాటలా ఉంది అక్కడ జాగ్రత్తగా నడువు అని చెప్పినప్పుడు వాక్ కేర్ఫుల్లీ అని చెప్తుంటాము సో అదేవిధంగా ఉదయం ఐదింటికి నన్ను నిద్ర లేపు రాత్రి పడుకునే ముందు మన పక్కన ఉన్న కంపానియన్తో మనం ఇలా చెప్తుంటాం అన్నట్టు ఉదయం ఐదింటికే నన్ను లేపు ఆఫీస్ వర్క్ ఉంది వెళ్ళాలని చెప్పినప్పుడు వేక్ మీ అప్ ఎట్ ఫైవ్ ఏఎం అని చెప్పాలి ఒక ఫ్రెండ్ ఎన్నిసార్లు చెప్పినా మార్చుకోకపోతే నీ పద్ధతి మార్చుకో అని చెప్పడానికి మెండ్ యువర్ వేస్ అని చెప్పాలి నీ పద్ధతి మార్చుకో అని చెప్పినప్పుడు కష్టపడి పనిచేయి ఎవరికైనా సజెస్ట్ చేసినప్పుడు వర్క్ హార్డ్ నీ లక్ష్యం చేరుకునేంత వరకు కష్టపడి పనిచేయాలంటే వర్క్ హార్ట్ ఇల్ యూ రీచ్ యువర్ గోల్ అని చెప్పి చెప్పాలి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పనిచేయని చెప్పినప్పుడు వర్క్ హోల్ హార్టెడ్లీ అని చెప్పాలి నిటార్గా కూర్చో సిట్ అప్రైట్ నిటార్గా నిల్చో స్టాండ్ అప్రైట్ నీ తప్పులు ఒప్పుకో ఎవరైనా తప్పులు చేసినప్పుడు ఒప్పుకోకుంటే తప్పులు ఒప్పుకో ఎందుకు దాట వేస్తున్నావు అని చెప్పినప్పుడు కన్ఫెస్ యువర్ ఫాల్ట్స్ ఆర్ కన్ఫెస్ యువర్ మిస్టేక్స్ అని చెప్పచ్చు ఇది రాసుకో నోట్ డౌన్ దిస్ పాయింట్ ఆ గబ్బర్ సింగ్ సినిమాలో అరే సాంబా రాసుకో అంటారు కదా సో రాసుకో అని చెప్పినప్పుడు ఇంగ్లీష్లో నోట్ డౌన్ దిస్ పాయింట్ ఆర్ టేక్ డౌన్ దిస్ పాయింట్ అని చెప్పాలి చిన్నపిల్లలకు మనం చెప్తుంటాం వెళ్ళి ముక్కు చీదిరా అని చెప్తుంటాం చీముడు వస్తున్నప్పుడు ముక్కు చీదిరా అని చెప్పి చెప్తుంటాం గో అండ్ బ్లో యువర్ నోస్ అని చెప్పాలి త్వరగా తిరిగి రండి బ్యాక్ సూన్ అండ్ పిల్లలకు మనం చెప్తుంటాం కదా ఆటలు ఆటకు వెళ్ళినప్పుడు కమ్ బ్యాక్ సూన్ అని చెప్పి అప్పుడు అన్నట్టు నేను తిరిగి వచ్చే వరకు ఇక్కడే ఉండు వెయిట్ హియర్ అంటిల్ ఐ యామ్ బ్యాక్ నేను మళ్ళీ వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే వెయిట్ చేయని చెప్పినప్పుడు అలా చెప్తుంటాం అన్నట్టు సో నీవే వెళ్ళు గో యువర్ సెల్ఫ్ పడుకునే ముందు మనము లైట్ ఆఫ్ చేయి లేకపోతే ల్యాంప్ ఆఫ్ చేయి అని చెప్తుంటాం పుట్ ఆఫ్ ద ల్యాంప్ దీపం ఆర్పు వేయి అని చెప్పినప్పుడు అది అన్నట్టు సో లైట్ స్విచ్ చేయి అని చెప్పినప్పుడు స్విచ్ ఆన్ ద లైట్ అని చెప్పాలి ఫ్యాన్ ఆఫ్ చేయి అని చెప్పినప్పుడు స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్ అని చెప్పాలి స్టాండప్ ఆన్ ద బెంచ్ మన స్కూల్లో టీచర్ స్టాండప్ ఆన్ ద బెంచ్ అని అంటారు బల్ల మీద నిలబడు అని చెప్పినప్పుడు ఈ కమాండ్ ఇచ్చినప్పుడు స్టాండప్ ఆన్ ద బెంచ్ అని చెప్పాలి ఇంటికి వెళ్ళు గో హోమ్ ఇంటికి వెళ్ళు అని చెప్పినప్పుడు గో హోమ్ అని చెప్పాలి గివ్ మీ యువర్ పెన్ నాకు నీ కలం కా ఇవ్వు అని చెప్పినప్పుడు నీ పెన్ ఇవ్వు అని చెప్పినప్పుడు గివ్ మీ యువర్ పెన్ అని చెప్పాలి అన్నీ సిద్ధంగా ఉంచండి కీప్ ఎవ్రీథింగ్ రెడీ మనం ఫ్రెండ్స్ అంటుంటారు అన్నీ సిద్ధంగా ఉంచండి నేను వస్తున్నాను అని చెప్పినప్పుడు కీప్ ఎవ్రీథింగ్ రెడీ ఐఎమ్ కమ్మింగ్ ఐమ్ ఆన్ ద వే అని చెప్పి చెప్తుంటారు కదా అప్పుడు అన్నట్టు సో పశ్చాత్తాపపడిన వారిని క్షమించండి రిపెంట్ ఆర్ రిపెంటెన్స్ అనేది పశ్చాత్తాపపడటం అన్నట్టు సో పశ్చాత్తాప వారిని క్షమించమని చెప్పడానికి ఎక్స్క్యూజ్ అంటే క్షమించడం కదా ఎక్స్క్యూజ్ దోస్ హూ రిపెంట్ ఆర్ రిగ్రీట్ అని చెప్పొచ్చు అన్నట్టు చేతులు కడుక్కో వాష్ యువర్ హ్యాండ్స్ గదిలోకి వచ్చే ముందు తలిపి తట్టి రండి ఇప్పుడు మనం ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనం తలుపు తట్టి వెళ్ళటం లేదా పిలిచినప్పుడే వెళ్ళటం అనేది మేనర్స్ సో అక్కడ ఒక అలా వెళ్ళకుండా లోపలికి వెళ్ళిపోతే లోపల ఉన్న మేనేజర్ ఇలా మాట్లాడతాడు గదిలోకి వచ్చే ముందు తలుపు తట్టి రండి అని చెప్పి నాక్ ద డోర్ బిఫోర్ యు ఎంటర్ ద రూమ్ అని చెప్పి సకాలంలో పని పూర్తి చేయండి మన మేనేజర్ మనతో చెప్తుంటాడు మన పైన మన బాస్ కంప్లీట్ ద వర్క్ వితిన్ ద టైమ్ అని చెప్పి ఏదైనా తినేటప్పుడు బాగా నమ్ములు అని చెప్పి మన చిన్నపిల్లలతో చెప్తుంటాము చూ అంటే నమలటం నమలటాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాము చ్యూ అని అంటాము చ్యు వెల్ ఎనీథింగ్ యూ ఈట్ ఏ పని చేసినా రెండుసార్లు ఆలోచించి చెయ్యి ఒక పనిని రెండుసార్లు ఆలోచించి చెయ్యి అని చెప్పినప్పుడు థింక్ ట్వైస్ బిఫోర్ యు డూ ఎనీథింగ్ ఏమనుకోవద్దు నేను సహాయం చేయలేను అని చెప్పినప్పుడు నెవర్ మైండ్ ఆర్ డోంట్ మైండ్ అని చెప్తాము గో ఎహెడ్ అంటే ఒక పనిని కానివ్వండి చేయనివ్వ చేయండి ముందుకు సాగిపోండి అని చెప్పినప్పుడు గో ఎహెడ్ అని చెప్తుంటాము అండ్ కాసేపు ఆగు అని చెప్పినప్పుడు స్టే ఎ లిటిల్ లాంగర్ మనం ఒక దగ్గర వెయిట్ చేస్తున్నాము ఫ్రెండ్ కాల్ చేస్తాడు ఎంతసేపు ఇంకా అవ్వట్లేదు అని అంటే కొంచెంసేపు ఆగు వస్తున్నాను అని చెప్పడానికి స్టే ఎ లిటిల్ లాంగర్ అని చెప్పాలి దీని గురించి రేపు గుర్తు చేయండి అంటే మనం మర్చిపోతామేమోనని చెప్పి మనకు ఒక డౌట్ ఉన్నప్పుడు మన పక్క వాళ్ళతో చెప్తుంటాము రిమైండ్ మీ అబౌట్ ఇట్ టుమారో అని చెప్పి చెప్తుంటాం అంటే దీని గురించి రేపు గుర్తు చేయండి అని దాని అర్థం మంచి రోజుల కోసం ఎదురు చూడండి సారీ ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనము ఒక బ్యాడ్ ఫేస్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటాము అప్పుడు మన ఫ్రెండ్స్ మనకి అడ్వైస్ కానీ సజెషన్ కానీ ఇస్తుంటారు హోప్ ఫర్ గుడ్ టైమ్స్ మంచి రోజుల కోసం వెయిట్ చేయి డిప్రెస్ అవ్వకు అని చెప్పి చెప్తుంటారు బిడ్డను నిద్రపుచ్చు మనము ఇంట్లో ఈ బాలింతలు కానీ పిల్లతల్లు కానీ ఉంటారు వీళ్ళ వీళ్ళతో బిడ్డను నిద్రపుచ్చు అని చెప్పడానికి పుట్ ద చైల్డ్ టు స్లీప్ అని చెప్తుంటాము నీపై నీవు నమ్మకం ఉంచుకో అని చెప్పినప్పుడు హ్యావ్ ఫేత్ ఇన్ యువర్ సెల్ఫ్ సో స్పీక్ యువర్ మైండ్ నీ మనసులో మాట చెప్పండి మీ మనసులో మాట చెప్పండి మనం సాధారణంగా కొన్నిసార్లు మన మనసులో ఒకటి ఉంటుంది బయట ఒకటి చెప్తుంటాము సో మీ మనసులో మాట చెప్పండి ఏమనుకుంటున్నారో నిర్భయంగా అని చెప్పినప్పుడు స్పీక్అప్ యువర్ మైండ్ ఆర్ స్పీక్ యువర్ మైండ్ అని చెప్తుంటాము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని చెప్పినప్పుడు ట్రై టు అండర్స్టాండ్ ఇప్పుడు ఇద్దరు లవర్స్ మధ్యన చాటింగ్ జరిగినప్పుడు అర్థం చేసుకో కొంచెం అని చెప్పినప్పుడు ట్రై టు అండర్స్టాండ్ అని చెప్పొచ్చునట్టు లివ్ మీ ఎలోన్ నన్ను ఒంటరిగా విడిచిపెట్టు ఏదైనా తగాద కానీ గొడవ కానీ కొంచెం డిస్టర్బెన్స్ కానీ వచ్చినప్పుడు కొంతసేపు నన్ను ఏకాంతంలో విడిచిపెట్టండి నన్ను ఒంటరిగా విడిచిపెట్టండి అని చెప్పినప్పుడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టు అని చెప్పాలి వెళ్ళి బాలుడు ఎందుకు ఏడుస్తున్నాడో చూడు మన ఇంట్లో చిన్నపిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో చూడు అని చెప్పేవరకైనా కమాండ్ ఇచ్చినప్పుడు గో అండ్ సీ వై ద బాయ్ క్రయింగ్ ఐ ద చైల్డ్ ఈజ్ క్రయింగ్ అని చెప్పాలి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వు ఇంటికి వచ్చినప్పుడు కొంచెం వాటర్ కావాలి అని చెప్పినప్పుడు గెట్ యు గెట్ మీ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ అని చెప్పి అడుగుతాం ఇంకా దాన్ని ప్లీజింగ్గా అడగడానికి రిక్వెస్ట్గా అడగడానికి ఇఫ్ యూ డోంట్ మైండ్ కుడ్ యూ ప్లీజ్ గెట్ మీ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ అని కూడా అడగవచ్చు అండ్ కాస్త ఆగు అని చెప్పినప్పుడు వెయిట్ ఎ బిట్ అండ్ పక్కకు తొలుగు ఆర్ పక్కకు జరుగు అని చెప్పినప్పుడు మూ అ సైడ్ అండ్ త్వరగా కానివ్వు అని చెప్పినప్పుడు మేక్ ఇట్ ఫాస్ట్ ఆర్ మేక్ హేస్ట్ అని కూడా చెప్పొచ్చు వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకో గో అండ్ రిలాక్స్ ఫర్ ఎ వైల్ మళ్ళీ మనం బయటికి వెళ్ళాలి సేపు విశ్రాంతి తీసుకో మళ్ళీ వెళ్దాం ఈవినింగ్ అని చెప్పినప్పుడు గో అండ్ రిలాక్స్ ఫర్ ఎ వైల్ అని చెప్పి చెప్తుంటాం మీ తెలివితేటల్ని ఉపయోగించండి కొన్నిసార్లు మన బాస్ మనం తప్పులు చేస్తుంటే ఇలా అంటుంటారు అన్నట్టు యూజ్ యువర్ బ్రెయిన్ అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్లు పో అని చెప్పినప్పుడు గో టు హెల్ అంటాం హెల్ అంటే నరకం నరకానికి పో అని కాదు నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోపో నీ ఇష్టం వచ్చినట్లు పో అని చెప్పినట్టు దాని అర్థం స్టాప్ వరియింగ్ బాధపడటం చింతపడటం మానేయండి ఆపేయండి అని అర్థం చింతించడం ఆపేయండి అని అన్నది బాగా చేయడానికి ప్రయత్నించు ఏదైనా ఒక పనిని బాగా చేయడానికి ప్రయత్నించు అని చెప్పినప్పుడు ట్రై టు డూ బెటర్ నమ్మకం ఉంచండి రెస్ట్ అష్యూర్డ్ అండ్ కన్సోల్ హిమ్ ఎవరైనా ఓదార్చడాన్ని మనం కన్సోల్ అంటాము సో కన్సోల్ హిమ్ అంటే అతన్ని ఓదార్చండి అని దాని అర్థం మైండ్ యువర్ ఓన్ బిజినెస్ మీ పని మీరు చూసుకోండి పక్కవారి పనిలో తలదూర్చొద్దు అని దాని అర్థం ఎవరైనా మనం చేస్తున్న పనిలో మనల్ని చికాకు కల్పించినప్పుడు మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని చెప్తుంటాం అన్నట్టు నా కంటికి కనబడొద్దు పో అంటే గెట్ అవుట్ ఆఫ్ మై సైట్ నాకు గెట్ లాస్ట్ అని చెప్పినా కూడా వెళ్ళిపో అని చెప్పినట్టు అదే గెట్ అవుట్ ఆఫ్ మై సైట్ అంటే నా కంటికి కనిపించకుండా వెళ్ళిపో అని చెప్పినట్టు మీకు కావాల్సింది తీసుకోండి టేక్ వాట్ ఎవర్ యు నీడ్ మీకు కావాల్సింది తీసుకోవటాన్ని మనం అలా చెప్తుంటాం నాకు నిజం చెప్పు టెల్ మీ ద ట్రూత్ దయచేసి ఉప్పు అందించండి ప్లీజ్ పాస్ మీ ద సాల్ట్ మనం డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటున్నప్పుడు కొంచెం ఆ సాల్ట్ అందించండి అని చెప్పినప్పుడు ప్లీజ్ పాస్ ద సాల్ట్ అని చెప్తుంటాం అండ్ ఉన్నతంగా ఆలోచించు అంటే ఏం హై ఉన్నతమైన కళలు కను డ్రీమ్ హై సానుకూలంగా ఆలోచించు థింక్ పాజిటివ్లీ నన్ను నమ్ము బిలీవ్ మీ అబద్ధాలు ఎప్పటికీ చెప్పకు నెవర్ టెల్ లైజ్ నెవర్ ఫర్గెట్ ఎప్పటికీ మర్చిపోవద్దు ఫర్గెట్ అంటే మర్చిపోవద్దు కదా అండ్ నీ హద్దులు ఎప్పటికీ దాటకు నెవర్ క్రాస్ యువర్ లిమిట్స్ ఆర్ డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ రైలు దిగు రైలు అని అంటుంటారు సో రైలు దిగడాన్ని మనము గెట్ డౌన్ ఫ్రమ్ ద ట్రైన్ బస్సు దిగడాన్ని గెట్ డౌన్ ఫ్రమ్ ద బస్ అని అంటాము అండ్ గెట్ దమ్ రెడీ వాటిని సిద్ధం చేయండి అండ్ గెటప్ ఎర్లీ ఉదయాన్నే నిద్ర లేవండి లేదా రేపు పొద్దునే నిద్ర లేవాలి అని చెప్పడానికి గెట్అప్ ఎర్లీ టుమారో అని చెప్తుంటాము లోపలికి రా లేదా లోపలికి రండి అని చెప్పినప్పుడు గెట్ ఇన్ అంటాం బయటికి పో అని చెప్పినప్పుడు గెట్ లాస్ట్ గెట్ అవుట్ అంటాము వెళ్ళిపో అని చెప్పినప్పుడు గెట్ లాస్ట్ అంటాము గెట్ ఆన్ ద బస్ అంటే బస్సు ఎక్కండి గెట్ ఆన్ ద ట్రైన్ అంటే ట్రైన్ ఎక్కండి గెట్ మీ ద బుక్ అంటే ఆ పుస్తకం తీసుకురా అని అర్థం గెట్ మీ ద డిక్షనరీ అంటే ఆ డిక్షనరీ తీసుకురా గెట్ ఇట్ డన్ అంటే అది చేయించు లేదా చేయించండి అని దాని అర్థం గెట్ ఇట్ డన్ ఈ డన్ ప్లేస్లో మనము ఏదైనా ఉపయోగించవచ్చు ఏదైనా పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ వర్బ్లో ఏదైతే పని చేయాలనుకుంటున్నామో అట్లా చేయవచ్చు అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బండిని రిపేర్ చేపిస్తున్నాము గెట్ ఇట్ రిపేర్డ్ అంటే ఆ బండిని రిపేర్ చేయించు అని దాని అర్థం వస్తుంది అన్నట్టు ఓకే హోప్ యు అండర్స్టాండ్ వెల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఆల్ ద బెస్ట్